సో హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఎందుకంటే సేమ్ టాపిక్ లాస్ట్ టైం ఇంగ్లీష్లో చెప్పాను, అలాగే కన్నడలో చెప్పాను. ఇప్పుడు తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా అగైన్ మళ్ళీ సేమ్ టాపిక్ చెప్తున్నాను. హంపీకి చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ చాలా బ్యూటిఫుల్ వీడియోస్ తీస్తారు, ఫోటోగ్రాఫ్స్ ఫొటోస్ తీస్తారు. నేను సోషల్ మీడియాస్లో దాంట్లో చూస్తూ ఉంటాను. నాకు బాగా నచ్చిన వీడియోస్ని నా ప్రొఫైల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మా సోషల్ మీడియాస్లో. సో ఇప్పుడు నేను చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మీరు ఎవరు హంపి వచ్చినా, ఎవరు ఒక ఫోటో సింగిల్ ఫోటో తీసినా వీడియోస్ తీసినా మీ సోషల్ మీడియాస్లో ప్రమోట్ చేసిన తర్వాత అది మాకు షేర్ చేసినట్లయితే మేము కూడా మా తరపు నుంచి మేము కూడా మీ వీడియోస్ని ప్రమోట్ చేస్తాం. అలాగే ఫొటోస్ కూడా మాకు అవసరమైతే మా హంపి ఫిల్మ్ ప్రొడక్షన్లో కానీ, మురళీ హోమ్స్టేలో కానీ, అలాగే మా సినిమాకి కానీ అవసరం వస్తే దాంట్లో వాడతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ విధంగా కూడా మీరు యాజ్ అ వాలంటీర్గా మన ఫిల్మ్లో జాయిన్ అవ్వచ్చు. ఏమవుతుందంటే, రేపు పొద్దున్న సినిమా రెడీ అయిన తర్వాత మేము ఎడిట్ చేసే టైంలో మేబీ ఇన్ కేస్ ఏదైనా ఒక చిన్న షార్ట్ మాకు నచ్చిన, మీరు తీసిన బ్యూటిఫుల్ షార్ట్స్ ఏమైనా నచ్చితే దాంట్లో కూడా వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంటైర్ షూటింగ్ అంతా హంపీలో కాబట్టి. సో దానివల్ల ఏమవుతుందంటే, రేపు పొద్దున్న ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మీరు చూసే షార్ట్స్, అరే ఈ షార్ట్ నేను తీశాను కదా, ఈ షార్ట్ నేను తీశాను కదా అనే ఫీల్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు యాజ్ వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు మన ఫిల్మ్లో. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ప్లీజ్ సెండ్ మీ వీడియోస్ మాకు సెండ్ చేయండి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. దానివల్ల మేము కూడా ప్రమోట్ చేస్తాం, అలాగే వీలైతే మన ఫిల్మ్లో కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. యా, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.